ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఈ వీడియోలో చూపించినట్టు మీరు జాగ్రత్త పడడానికి కోసం మాత్రమే, కానీ మీరు దీనివల్ల ఏం మిస్యూజ్ చేసి అపాయాలు మాత్రం తెచ్చుకోవద్దు. ఫ్రెండ్స్, ఒక పెన్ డ్రైవ్లో ఉండే ఒక డివైస్ అనమాట. దాని కనుక మనం యూఎస్బి పోర్ట్లో కనుక ఇన్సర్ట్ చేస్తే కంప్యూటర్స్, పీసీస్, ల్యాప్టాప్స్, ఫోన్స్, టీవీస్, ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అయినా సరే ఇంకా అంతే, దాని బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే అనమాట. ఎందుకంటే ఆ గ్యాడ్జెట్ ఏంటి, యూఎస్బి కిల్లర్ అనమాట. అది ఎలా పనిచేస్తుంది, అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు, అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ యూఎస్బి కిల్లర్ ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. 2015లో ఒక రష్యన్ ఇంజనీర్ అనమాట దీన్ని తయారు చేశారనమాట. అతని పేరు వచ్చేసి డార్క్ పర్పుల్ అని ఉంది. ఒరిజినల్ నేమ్ అయితే ఏం తెలియదు ఎవరికి, మరి అలియాస్ డార్క్ పర్పుల్ అనమాట. అతని పేరే డార్క్ పర్పుల్ కాదు, అలియాస్ డార్క్ పర్పుల్ రీనేమ్ చేసుకున్నాడు అనమాట. ముందు ఈ యూఎస్బి కిల్లర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎలా తయారు చేశాడో చూద్దాం. అది చూడడానికి అచ్చు గుద్దినట్టు పెన్ డ్రైవ్ దీన్ని పక్కన పెడితే యూఎస్బి కిల్లర్ ఏదో మనం కనిపెట్టడం చాలా కష్టం అనమాట. అలా ఉంటుంది, అంత అచ్చు గుద్దినట్టు ఉంటుంది అనమాట. పోర్ట్స్ సేమ్గా ఉంటాయి, బాడీ సేమ్గా ఉంటుంది. కాకపోతే ఇంటర్నల్గా ఏంటంటే మామూలుగా యూఎస్బిలో అయితే సర్క్యూట్ బోర్డ్స్ లాంటివి ఉంటాయి. కాకపోతే ఈ యూఎస్బి కిల్లర్ ఏదైతే ఉందో లోపల మొత్తం కెపాసిటర్స్ ఉంటాయన్నమాట. అందులో సూపర్ ఛార్జ్డ్ కెపాసిటర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ కెపాసిటర్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. అంతకన్నా ముందు మనం ఎప్పుడైనా యూఎస్బి అదే ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ యూఎస్బి కనెక్ట్ చేసి మన ఫోన్కి కనుక కనెక్ట్ చేసినట్టయితే ఛార్జ్ అనేది ఎక్కుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా ఆ యూఎస్బి పోర్ట్ నుంచి ఖచ్చితంగా కొంత పవర్ అయితే వస్తుంది అనమాట. అది 5 వోల్ట్స్ అనమాట పవర్ అనేది. ఇప్పుడు ఏదైనా సరే ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఏదైనా సరే దాని యూఎస్బి పోర్ట్ నుంచి ఖచ్చితంగా కొద్దిగా పవర్ అయితే వస్తుంది అనమాట, అది 5 వోల్ట్స్ అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే యూఎస్బి కిల్లర్ డ్రైవ్ ఉంది కదా, దాన్ని మనం యూఎస్బి పోర్ట్లో కనుక ఇన్సర్ట్ చేసినట్టయితే ఏంటంటే అది దానికి కూడా యూఎస్బి 5 వోల్ట్స్ అనేవి వెళ్తుంది అనమాట. పెన్ డ్రైవ్కి వెళ్తుంది, ఫోన్కి వెళ్తుంది. ఇది కనుక మీకు డౌట్గా ఉన్నట్టయితే లైట్ ఉన్న పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, అవి కనుక పెట్టించుకోండి, ఖచ్చితంగా లైట్ ఎదుగుతుంది. అంటే ఖచ్చితంగా పవర్ అనేది వస్తుంది అనమాట దానికి కూడా. ఇప్పుడు యూఎస్బి కిల్లర్ డ్రైవ్ ఉంది కదా, దీన్ని మనకి ఇన్సర్ట్ చేసినట్టయితే దీనికి కూడా పవర్ వస్తుంది అనమాట, కొంత పవర్, అది 5 వోల్ట్స్ అనమాట. ఆ 5 వోల్ట్స్ని తీసుకుని దీంట్లో ఉన్న కెపాసిటర్స్ ఏదైతే ఉన్నాయో ఛార్జ్ అవుతాయి అనమాట. ఛార్జ్ అయ్యి 100 నుంచి 215 వోల్ట్స్ ఈ మధ్యలో ఎంతో కొంత ఛార్జ్ అవుతాయి అనమాట. ఆ ఛార్జ్ అయినంతా స్టోర్ చేసి పెట్టుకుని ఒకేసారి ఏ పోర్ట్ నుంచి అయితే తీసుకుందో మళ్ళీ అదే పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి వేసి కొడద్దు అనమాట. ఒకటేసారి అయిపోయింది ఇంకా అంతే. ల్యాప్టాప్స్, పీసీస్, మొబైల్ ఫోన్స్ ఏవైనా సరే, ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అయినా సరే లోపల మదర్ బోర్డు ఉష్కాకి ఎగిరిపోయింది ఇంకా అంతే. మళ్ళీ పనిచేయదు అని మొత్తం లోపల సర్క్యూట్లు అన్నీ కాలిపోతాయి అనమాట లోపలే. అంత పవర్ఫుల్ అనమాట యూఎస్బి కిల్లర్. ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉన్న డివైసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎంత ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉన్న డివైసెస్ అయినా సరే అంత 100 నుంచి 215 వోల్ట్స్ అనేటప్పటికి ఎంత డివైస్ అయినా సరే ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఉంటుంది అనమాట. వాటిలో మాత్రం యూఎస్బి పోర్ట్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. ఒకవేళ టైప్ సి పోర్ట్ వాడుతుంటే టైప్ సి పోర్ట్ అదే ఓటీజీ వాడతాం కదా, ఆ టైప్ సి పోర్ట్ పోతే థండర్ యాపిల్ ఫోన్స్ కనుక వాడితే థండర్ బోల్ట్ పోర్ట్స్ కనుక పోతాయి. కొన్ని కొన్ని అయితే అది కూడా తట్టుకోలేక ఏంటంటే మదర్ బోర్డ్స్ కూడా కాలిపోతాయి అనమాట. యూఎస్బి కిల్లర్ అనేది వచ్చేసి ఏంటంటే చాలా డేంజరస్ అనమాట, అది చాలా పవర్ఫుల్ అనమాట. దాని ముందు ఏ డివైస్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎంత ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఈ యూఎస్బి కిల్లర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సెర్చ్ చేయకండి, ఇప్పుడు అవి అక్కడ అమ్మరనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఇవి సపరేట్గా అమ్ముతారనమాట కొన్ని సైట్స్లో. ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే USBKill.com ఈ సైట్లో అమ్ముతారనమాట యూఎస్బి కిల్లర్స్. వీటి కోసమే ఈ సైట్ అనేది డిజైన్ చేశారనమాట. ఇందులో USB 1 Killer 1.0 2.0 3.0 NMS యూఎస్బి కిల్లర్ అలా అమ్ముతారనమాట సపరేట్గా. ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి $50, అంటే దగ్గర దగ్గర ఒక 3000 రూపీస్ పై మాట ఉంటుంది అది, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ యూఎస్బి కిల్లర్స్ అనేవి చాలా డేంజరస్, చాలా ఇదనమాట. ఎవరి మీద వీటిని చేసుకుని ప్రయోగించకండి. ఇవి ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట, మామూలుగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వీటిని తయారు చేయొచ్చు. కాబట్టి వీటిని ఎవరి మీద ప్రయోగించకండి. ఇది కేవలం జాగ్రత్త పడడానికి చెప్తున్న వీడియో అనమాట. ఒకవేళ కనుక మీరు ఎలాంటి మిస్యూజ్ వీటిని పెంట్రేషన్ కోసం ఇల్లీగల్గా ఉపయోగిస్తారు, కానీ ఒకవేళ మీరు ఇల్లీగల్గా మిస్యూజ్ కనుక చేస్తే మీ మీద ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ అనేది తీసుకుంటారనమాట. మిమ్మల్ని ఎవరైనా ఇస్తే కనుక పెన్ డ్రైవ్స్ కనుక వెంటనే ఇన్సర్ట్ చేసి మామూలుగా ఫైల్స్ కట్టర్ కాపీ చేయమంటే చేసే కానీ ముందు అది చెక్ చేయండి అసలు మామూలు పెన్ డ్రైవ్ యూఎస్బి కిల్లర్ అని. దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట ఈజీగానే, ఎందుకంటే బ్రాండ్ నేమ్స్ అనేవి ఉండదు అనమాట వాటికి. స్కల్ బొమ్మ ఉండడం, డేంజర్ సింబల్ లాంటివి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. లోగో ఏ కంపెనీకైనా సపరేట్ యూనిక్ లోగో అనేది ఉంటుంది అనమాట, ఆ లోగోని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలాగే యూఎస్బి కిల్లర్స్ ఏంటంటే
వాటికి సపరేట్ లోగో లాంటివి ఇది లాంటిది ఏమి ఉండదు, ఆ స్కల్ బొమ్మ ఉంటే ఉంటుంది లేకపోతే ఎంటీగా ఉంటుంది అనమాట. ఎనానిమస్ యూఎస్బి కిల్లర్ వచ్చేసి సేమ్ డిట్టో యూఎస్బి కిల్లర్ లాగే యూఎస్బి లాగే ఉంటుంది అనమాట, కాకపోతే అది యూఎస్బి కిల్లర్ అనమాట. దాన్ని మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఎలాగంటే మామూలుగా ఏ యూఎస్బి అయినా సరే ఖచ్చితంగా ఒక నేమ్ అనేది ఉంటుంది అనమాట, ఎనానిమస్ యూఎస్బి కిల్లర్లో మాత్రం అసలు నేమ్ అనేది ఏముండదు, మామూలు నార్మల్ పెన్ డ్రైవ్లో ఉంటుంది అనమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో, ఎందుకంటే ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో. ఈ వీడియోని స్ఫూర్తిగా తీసుకుని మిస్యూజ్ పనులు అయితే చేయకండి. ఒకవేళ ఇది యూఎస్బి కిల్లర్స్ గురించి ఉన్న వీడియో అయితే, ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఇస్ సాయి కెన్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.